ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం జీవార్థమైన ఉపదేశమును అంగీకరించవానికి జ్ఞానుల సహవాసం లభించును సామిత్ర గ్రంథము పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ప్రియా సహోదరి సహోదరులారా జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును ముర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును కీడు పాప తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును నీవు ముందుకు జ్ఞానం ఒకటికై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టిను ఎహో యొక్క తీర్మానమే స్థిరము ప్రియా సహోదరి సహోదరులారా జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయొచ్చున్నది పూర్వ ద్వారంలోను పట్టణంలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లానగా జ్ఞానం లేని వాళ్ళారా మీరు అన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండగోరుదురు అపహాస్కులారా మీరు అన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందితురు బుద్ధిహీనులారా మీరు అన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలోకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా ఉపదేశమును మీకు తెలిపిదను ప్రియా సహోదరి సహోదరులారా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునచ్చు అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి ప్రియా సహోదరి సహోదరులారా మీరు నేర్చుకున్న నా బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తెలివిపోవుడి అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటలను ఇచ్చుకముల వలన నిష్పటలను మనుషులను మోసపుచ్చుదరు మీ విధేయత అందరినీ పచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడి విషయమై నిష్పటులనై ఉండవాలనని కోరుచున్నాను సమాధానకర్తయ్య దేవుడు సాతాన్ను మీ కాల కింద శీఘ్రంగా చితక తొక్కించెను మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక ప్రియా సహోదరి సహోదరులారా మీరు జ్ఞానం లేని వారి వెళ్ళే జ్ఞాన వివేకం గలవాడెవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయంలో సహింప వలని కాని మచ్చరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయముల జ్ఞానం వంటిదై ఉన్నది ఏలానగా మచ్చరమును వివాదము ఎక్కడు నుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది తరువాత సమాధానకర్తవమైనది మృదువైనది సులభముగా లోబడినది కనిక్రమతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయ సమాధానము విత్తబడును అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు ఏకూపించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియాపరలోకపు తండ్రి స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి ఈ వాగ్దానంసారంగా మేము నడుచుకోవటానికి అట్టి కృపను అట్టి ధన్యతను మా అందరికీ మీరు దాయచేయమని ఏ శ్రీ క్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రము తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్